Hello friends, ee roju mane video lo usiri chettu yokka pramukhyata mari karthika masam lo usiri chettuki endukanta pooja chestaru anna vishayanni gurinchi telusukundamu. ఉసిరికాయను దైవ వృక్షంగా భావిస్తారు గనికే కార్తీక మాసంలో వనభోజనాల సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద వంటలు వండుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. కార్తీక మాసంలో పూజలకు అనేక నోములు వ్రతాల్లోనూ ఉసిరికి చాలా ప్రాధాన్యం అనేది ఉంది. తరచూ ఉసిరికాయలు తినేవారు అనారోగ్యాలకు కూడా దూరంగా ఉంటారని ఆయుర్వేద వైద్యులు చెప్తూ ఉంటారు. క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే రోజున సాయంత్రంలో ఇంటిలోని తులసి మొక్క దగ్గర ఉసిరి చెట్టును పెట్టి రెండిటికి కలిపి పూజ అనేది చేస్తారు. మహిళలు అయితే ప్రత్యేకంగా పూజ అనేది చేసుకుంటారు. వీటినే ద్వాదశి దీపాలు అని కూడా అంటారు. ఈ రోజున ప్రతి ఇంట ఈ దీపాల వెలుగులతో నిండిపోతుంది. తులసి మొక్కను గౌరీదేవిగా, ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజించడం వల్ల, గౌరీ పూజ చేయడం వల్ల ఆర్థిక బాధలన్నీ కూడా తొలగి సర్వ సంపదలు కలుగుతాయి. ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు. కాబట్టి స్వామి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మి ఉంటే కరువు అనేది అసలు ఉండనే ఉండదు. కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం అనేది మనకు లభిస్తుంది. ఉసిరి చెట్టునే మనం ధాత్రి అని కూడా అంటాము. ధాత్రి అంటే ఉసిరి అని అర్థం. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టం. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో వనభోజనాలకు వెళ్ళడం మన ఆనవాయితీ. మరి ఉసిరి చెట్టు యొక్క ప్రాధాన్యత గనక చూసుకున్నట్లయితే ఉసిరికి ఎనలేని ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఉసిరిని ఆరోగ్య స్థిరిగా చెప్పుకుంటారు. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ఉసిరికాయలను ఈ మాసంలో తినడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరవు. ప్రతిరోజు ఒక ముద్ద అన్నం ఉసిరికాయతో కానీ ఉసిరి పచ్చడితో కానీ తింటే శరీరంలోని అనారోగ్యం ఉన్నా కానీ దానంతటా అదే పోతుంది. నోటిపూతను తగ్గించే గుణం ఈ ఉసిరికి ఉంది. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఉదయం సాయంత్రం శివాలయం ప్రాంగణంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఇలా వెలిగించడం వల్ల పుణ్యఫలం అనేది పొందుతారు. ఉసిరి చెట్టు కింద మనం ఉసిరి దీపాన్ని కానీ లేదంటే ఒక ప్రమిద అనేది తీసుకొని ఉసిరి చెట్టు కింద దీపం పెట్టినట్లయితే, మహిళలు కనుక ఈ పని చేసినట్లయితే వాళ్ళ భర్త ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది. భర్త నిండు ఆయుష్తో ఉంటాడు. వాళ్లకు కావలసిన సిరి సంపదలు అనేవి కూడా సమకూరుతాయి. మరి ఇంత గొప్పటి మహత్యం ఉన్న ఉసిరి చెట్టు కింద ఒకసారైనా దీపం పెట్టడానికి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ కోసం ఆహార టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.